నమస్తే, నేను నాగశ్రీ, నాగశ్రీ డైరీస్కి స్వాగతం. ధృతి శారీస్ శ్వేత, మా ఇంటి అమ్మాయి. నాకు ఒకళ్ళు కమెంట్ కూడా పెట్టారు, అయ్యో ఆంటీ అని పిలిచారు ఏంటి అని. తను అలా సింపుల్గా అలాగే ఉంటుందండి. మా అమ్మాయి మీద ఒక 2 ఇయర్స్ పెద్దది అంతే. అంతే అంటే చాలా రోజుల నుంచి ఉన్న ఎఫెక్షన్ అట్లాంటిది. సో చాలా, ఎందుకంటే మేమున్న అపార్ట్మెంట్లోనే వాళ్ళు ఉండడము చాలా క్లోజ్ అండి. ఎందుకంటే ఆప్యాయత అనమాట. నేను ఎప్పుడు చెప్పాను, ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను తన దగ్గర నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల పట్టు చూపించానండి. అంత గద్వాల పట్టు కలెక్షన్ చూపించడం అనేది నేనుంచే. ఆ తర్వాత మేము మార్కెట్లో రకరకాలు తర్వాత ఇంకా డెవలప్ అవ్వడం అందరికీ చూపించడం జరిగింది. కానీ నేను కూడా అసలు అన్ని చీరలు అంత క్వాలిటీలో అలా చూడడం కూడా అప్పుడు అసలు ఎంత రెస్పాన్స్ అంటే, ఎక్కడెక్కడి నుంచో అసలు లకడికప్పుల నుంచి ఒక డాక్టర్ గారు అయితే వచ్చి అలా 6 లక్షల చీరలు తీసుకుని వెళ్ళిపోయారు. మేము ఆశ్చర్యపోయాం, ఇదేంటి ఎక్కడో నాగోలు ఎక్కడ లకడికప్పుల నుంచి రాడు అంటే. అప్పటికే ప్యూర్ వెరైటీస్ కోసం చాలామంది చూస్తున్నారు. అప్పుడు నాకు నిజంగా తన వీడియోతోటే నాకు అర్థమైందండి, ఓకే ప్యూర్ శారీస్ మంచి శారీస్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు, మనం ఖచ్చితంగా చెన్ని. వీడియో కూడా 40,000కు ఎంతకు వెళ్ళిపోయింది అప్పుడు. తర్వాత నేను మీకు మొన్న వీడియోలో కూడా చెప్పాను, మనం చేద్దాం శ్వేత అంటే తను ఈ ఉరుకులు పరుగులు తనకి ఇష్టం ఉండదండి, సింపుల్గా ఉంటుంది తనదంటూ తన ప్రపంచం. అంద నేను పరుగులు పెట్టలేను హ్యాపీ అంటే ఇంక నేను అమ్మాయిని డిస్టర్బ్ చేయలేదు. కానీ మరి ఇంత స్టోర్ పెట్టిన తర్వాత మరి శ్వేతను ఎలా వదిలేస్తానండి? మంచి కలెక్షన్, కలర్స్ అన్నీ కూడా మనం మరి వీడియోలో చూశారు, అన్నీ కూడా చాలా డీసెంట్గా నీట్గా ఉంటాయండి, క్లాస్ కలెక్షన్ అనమాట. ఊరికే ఏదో వేలం వేరు రంగులు గజిబిజిక అలా కాదు, తన నచ్చినవి కొంత కలెక్షన్ అయినా మంచిగా మన స్టోర్కి వస్తే నచ్చి తీసుకుంటాం, అంత బాగుంటాయి. చూసారు కదా స్టోర్ అంతా, మొన్న చూడలేని వారి కోసం చూపిస్తున్నాను. ఇలా అన్నీనండి మొత్తం డిజైనర్ శారీస్, హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా ఆ సర్దుకోణంలోనే అమ్మాయి యొక్క అభిరుచి తెలుస్తుంది. నేను కొనేసానండి మొన్న ఆర్గంజా చీర ఒకటి కొనేసాను, వర్క్ శారీ ఒకటి కొనేసాను. ఇప్పుడు మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చే చూడండి. ఇవన్నీ మేమన్నీ కూడా మా అపార్ట్మెంట్లో మొత్తం అందరం శ్వేత దగ్గరే తీసుకుంటాం. మా అబ్బాయి వివాహానికైతే ఎంత మంచి మంచి చీరలు ఇచ్చిందండి, పట్టు చీరలు గద్వాల చీరలు అన్నీ కూడా నేను శ్వేత దగ్గరే కొన్నాను, చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా. మరి ఈరోజు ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల పట్టు శారీస్ని చూపించబోతున్నాను. ఒక్కసారి మళ్ళీ ఆ మెమరీస్ అన్ని నెమరేసుకుంటూ తన గద్వాలు ఎటువంటి ఉన్నాయి, ఎంత రేట్లో ఉన్నాయి అన్నీ కూడా తెలుసుకుంటూ మనం ఈ వీడియోలోకి వెళ్దాం. వీడియోని మీరు స్కిప్ చేయకండి. హాయ్ శ్వేత, ఎలా ఉన్నావమ్మా? మనకి మంచి వ్యూస్ వచ్చాయి. ఓకే, 13,000 కూడా మనకి ఆర్గానిక్ వ్యూస్. మనకేమి ఎవరో దోచి దోచకుండా చూడటం అలా ఉండదండి, మనకి కరెక్ట్గా ఎవరు చీర కావాలో వాళ్లే చూస్తారు, వాళ్లే చూస్తారు. నీకు ఎలా కనెక్ట్ అయ్యారు, ఏమన్నారు నీ దగ్గర ఎలా ఉందన్నారు? నేను మొన్న మీతో వీడియో తీసినప్పుడు సరే సేల్ అవ్వాలనే ఆలోచన అయితే లేకుండే, కానీ మీరెప్పుడు నన్ను అంటే సపోర్ట్ తోటి చేయి శ్వేత బాగుంటుంది, నీ కలెక్షన్ బాగుంటుంది అన్నప్పుడు సరే చేద్దాము, అట్లీస్ట్ కస్టమర్స్కి తెలుస్తుంది మన కలెక్షన్ ఏంటి మన అనేది సపోర్ట్. అదే సపోర్ట్ తోటి వ్యూస్ అయితే మీరు అన్నట్టు చాలా మంచి వ్యూస్ అండ్ కాల్స్ కూడా ఎంత అంటే ఎంత రెస్పాన్స్ అంటే అసలు మీ కలెక్షన్ బాగుంది అంటే మనం ఎక్కువ చీరలు చూపించకున్నా కూడా ఆ వీడియోలో మేము అంటే జస్ట్ ఒక వీడియోలో చూసినప్పుడు కలెక్షన్ అది అయితే మంచిగా అనిపించింది, బాగుంది అని అన్నారు. ఎందుకంటే అన్నం మొత్తం ముట్టుకుని చూడక్కర్లేదండి, ఒక మెతుకు ముట్టుకుంటే ఎలా ఉందో తెలిసిపోతుంది అన్నట్టు. నేను ఇప్పుడు ఏ స్టోర్కి వెళ్ళినా నేను ఫుల్ వీడియో చూపించడానికి ఫస్ట్ వెళ్ళినప్పుడు చూపించడానికి గల కారణం ఏంటంటే దాన్ని బట్టి మీరు ఒక అంచనాకు వస్తారు, మీకే అర్థమైపోతుంది ఆ ర్యాక్స్లో పెట్టిన విధానం కానీ ఆ చీర సర్దిన విధానం కలర్స్ను బట్టి చూస్తేనే మీకు అర్థమైపోతుంది. అది అంటే మంచి మెప్పు అయితే వచ్చింది ఇప్పటి వరకు అయితే. సో కస్టమర్స్ కూడా చాలా మంది అంటే వాకింగ్స్ అయినాయి వచ్చి అసలు కలెక్షన్ చూద్దాము వీడియోలు అంటే మనం పూర్తిగా కలెక్షన్ ఏం చూపించలేదు కాబట్టి సో ఆన్లైన్ వీడియో కాల్ చేసి కొంతమంది తీసుకున్నారు, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా కస్టమర్స్ అంటే కస్టమర్స్ అనకూడదు, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా. కాకపోతే ఒక చిన్న థింగ్ ఏంటంటే నేను కూడా ఇప్పుడిప్పుడే కదా ఆంటీ ఆన్లైన్లో ఏమన్నా ఎంక్వైరీస్ అటు ఇటు కొంచెం ముందు వెనుక రెస్పాన్స్ అయితే అవుతున్నాం, బట్ ఆల్మోస్ట్ అలర్ట్గానే ఉంటున్నాము. కొంచెం డిలే అయినా కూడా మళ్ళీ నెక్స్ట్ డేనో లేదా కొన్ని గంటల్లో అట్లా రెస్పాండ్ అవుతున్నాము. అలా ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు వీడియో కాల్ చేయొచ్చు లేదా మళ్ళీ ఒకసారి మెసేజ్ పెట్టండి, ఏం తప్పుగా అనుకోకుండా చూసుకుని తప్పకుండా చేస్తుందండి. ఇంకొకటి కూడా ఏంటంటే బ్లౌజులు డిజైన్ కూడా మేము చూపించేస్తాం కదా, మీకు ఏదైనా దూరంగా ఉన్నవారు మీకు కావాలి అని అనుకుంటే మీరు చక్కగా డిజైన్ కూడా చేయించేసుకుని బ్లౌజ్
మీరు డైరెక్ట్ తెప్పించేసుకోవచ్చు. ఇక ఈ రోజు మనం మళ్ళీ ఒకసారి బ్యాక్ టు పెవిలియన్ లాగా మళ్ళీ ఎక్కడ మొదలెట్టామో అక్కడ నుంచి అన్నట్టు గద్వాల్ తోటే నా చీరల ప్రయాణం మొదలు పెట్టారండి శ్వేత తోటి. అదే గద్వాల్ నేను మొన్న అడిగాను, మనం ఫస్ట్ వీడియో చేయాలంటే గద్వాల్ కావాలి శ్వేత అని. ఈ రోజు అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు సారీస్ అండి. ఎంత నుంచి ఎంత వరకు? దీంట్లో మనకు 9500 నుంచి 22000 వరకు ఉన్నాయి. సో గ్యాప్ బోర్డర్స్ ఉన్నాయి, బూటీ స్టైల్, చెక్స్ ప్యాటర్న్, కంచి బోర్డర్ స్టైల్. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా అలా గద్వాల్ చీరలు అమ్ముతూనే ఉన్నావే? అసలు వాళ్ళ ఇంకో స్టోర్ ఉండేదండి, చిన్న స్టోర్. ఆ బల్ల నిండా ఇన్ని చీరలు ఉంటూ ఉండేవన్నమాట, అందరం పడిపోయి తీసేసుకుంటూ. 2 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఆల్మోస్ట్ 100 సారీస్ స్టాక్ ఉండేది ఎప్పుడు చూసినా కూడా. ఇప్పుడు ఏంటంటే కొంచెం పవర్ లూమ్స్ కాన్సెప్ట్ వచ్చేసరికి హ్యాండ్లూమ్స్ తగ్గిపోయినాయి, స్టాక్ అనేది చాలా తక్కువ వస్తుంది. బట్ ఇప్పటి వరకు అయితే హ్యాండ్లూమ్స్ మెయింటైన్ చేస్తున్నాం. నా దగ్గర ఉన్న గద్వాల్ అయితే మాత్రం శ్వేత దగ్గరే కొన్నానండి. సరే, ఫస్ట్ మనం ఫస్ట్ సారీ, ఇది బాడీ అంతా కొంచెం కల్నీతలో వచ్చింది, గ్రీన్ అండ్ పర్పుల్ మిక్స్ లో. సో బార్డర్ 2 సైడ్ బార్డర్ ఇట్లా చిన్నగా కంచి బార్డర్, ఎంత ఒక 4-5 ఇంచ్ బార్డర్ వస్తుంది. సో పళ్ళు అంతా ఇట్లా కడ్డి వీవింగ్ పళ్ళు. బ్లౌజ్ ఏమో మనకు ఈ కాంట్రాస్ట్ పళ్ళులో ఇదే బ్లౌజ్ మనకు వస్తుంది. ఎంత వరకు ఉందమ్మ ఈ సారీ? ఇది 9500 అండి. మీకు ఏదైనా నచ్చితే పిక్ తీసేసుకోండి. ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్. నెక్స్ట్ అదే టైప్ లో మరొక సారీ, ఇది మెరూన్ విత్ గోల్డిష్ కలర్ లో వచ్చింది. తప్పకుండా, యాక్చువల్ గా అయితే ఆల్మోస్ట్ అన్ని ఫిక్స్డ్ ప్రైస్ పెట్టినాం, బట్ మీ దాని నుంచి వచ్చిన వాళ్ళకు, మీ డైరీస్ నుంచి వచ్చిన వాళ్ళకు డిస్కౌంట్ ఇస్తున్నాం. తప్పకుండా, మన వాళ్ళు ఎవరైనా సరే అంటే తన పాజిబుల్ అయిందండి, తను ఎక్కువ ఇబ్బంది పెట్టదు. అంటే మీరు కొన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చి ఒకేసారి ఒక 2 లాక్స్ అట్లా కొన్నారు అనుకోండి, 1 లాక్ అంటే పెళ్లిళ్ళు కోసం ఎక్కువ కొంటూ ఉంటారు, అప్పుడు ఏమైనా తను ఎక్కువ మార్జిన్ చేయగలుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మినిమల్ మార్జిన్ అంటే, అంటే మనం వేసే ప్రైసింగ్ కూడా మినిమల్ మార్జిన్ తో వేస్తాం. అంతే, సో అందుకని కొంచెమే చేయగలుగుతున్నాను. అంతే, చూద్దాం ఎంత పాసిబిలిటీ ఉంటే అంత చేయగలుగుతాను. ఇది కూడా చాలా, ఇది మెరూన్ విత్ గోల్డిష్ బార్డర్, 2 సైడ్ గ్యాప్ బార్డర్ ఉంటుంది. బాడీ అంతా ఇట్లా సెల్ఫ్ చెక్స్ వస్తుంది, థ్రెడ్ చెక్స్. సో పల్లు బ్లౌజ్ అనేది ఇట్లా కాంట్రాస్ట్. అచ్చా, చాలా బాగుంది సారీ ఇది అయితే. కలర్ కాంబినేషన్ బాగుందండి. ఎంతమ్మా? 9500. చాలా బాగున్నాయండి. 9500 ఇది కూడా బాగుంది కదా. సో ఇది కూడా సేమ్ గ్యాప్ బార్డర్ కాన్సెప్టే. బాడీ అంతా ఇట్లా థ్రెడ్ చెక్స్, సరీ చెక్స్ కాకుండా కొంచెం బ్లాక్స్ లాగా వచ్చి కాంట్రాస్ట్ పల్లు బ్లౌజ్ వస్తుంది. సీ గ్రీన్, సీ గ్రీన్ కి పింక్ షేడ్. ఇది పింక్ షేడ్, బ్యూటిఫుల్ సారీ అండి, చాలా బాగుంది. ఇది కూడా 9500. మళ్ళీ ఇంకో గద్వాలు కొనుక్కోనా? అది తీసుకోవాలండి తప్పకుండా. ఈ చీర కొనుక్కుంటా, తిరుపతికి వెళ్తే కట్టుకోవచ్చు, ఎంత బాగుందో. నాకు కొత్త చీర పట్టు చీర ఉంటే తిరుపతి గుర్తుకొస్తుంది. ఇది హాఫ్ వైట్ కి నేవీ బ్లూ. మా అమ్మాయికి కూడా ఇదే కలర్ బ్లూ ఇచ్చాం. నాకు ఇచ్చావు పెళ్లికి, అయితే మా అమ్మాయి తీసుకుంది. పెద్దది కంచి బోర్డర్, కంచి బోర్డర్ అండి. మా అమ్మాయి గృహప్రవేశానికి కట్టుకుంది, ఎంత బాగుందో లక్ష్మీదేవి లాగా. సో హాఫ్ వైట్ కి నేవీ బ్లూ తోటి గ్యాప్ బోర్డర్ స్టైల్ సారీ అంతా ఇట్లా చిన్నగా గోల్డెన్ సిల్వర్ సారీ బూటీస్ తో వచ్చింది. సో పళ్ళు ఇట్లా హెవీగా పళ్ళు వచ్చేసి, బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్. 99% నేను తీసుకుంటున్నాను. 9500 ఈ సారీ. 9500 అండి. ఇవన్నీ కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ అదే. సో ఇది కూడా క్రీమిష్ కాదు, కొంచెం లైట్ పిస్తా గ్రీన్ షేడ్ లో సీ గ్రీన్ బార్డర్ వచ్చింది. దీంట్లో ఏంటంటే శారీ అంతా సెల్ఫ్ థ్రెడ్ చెక్స్ వచ్చి బూటీస్ వచ్చినాయి. ఇంతకు ముందు చూసింది మనం ఓన్లీ బూటీ స్టైల్. సో పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కాన్సెప్ట్ లో, పళ్ళు కూడా మంచి రిచ్ గా ఉంది, మీకు బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది. ఇది కూడా 9500. నెక్స్ట్ అండి, ఏమైనా ఉందా చీర? అసలు నేవీ బ్లూ కి పిస్తా గ్రీన్ షేడ్ ఇది. సో దీంట్లో కూడా గోల్డెన్ సిల్వర్ జరీ బూటీస్ తోటి, బార్డర్ అనేది మాత్రం గోల్డ్ లోనే ఇచ్చాడు, గోల్డ్ జరీలో ఇచ్చాడు. అంటే అందరూ సిల్వర్ జరీలో ఇష్టపడారు కాబట్టి దాదాపుగా కొంచెం బార్డర్ అనేది గోల్డ్ జరీ కాన్సెప్ట్. ఇది కూడా అంతే. ఇది కూడా 9500. నెక్స్ట్ ఇంకా బాగుందండి. చాలా కాలం గద్వాల్ మంచి, కానీ ఇవి మడత పెట్టారు చేతుల్లో. ఇది కూడా చాలా బాగుంది. సో ఇది కూడా బ్లాక్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్. సో బాడీ అంతా జరీ చెక్స్, ఇది థ్రెడ్ చెక్స్ కాకుండా, అంటే ఒకటి థ్రెడ్ ఒకటి జరీ చెక్స్ అట్లా వచ్చింది. చాలా బాగుంది, క్లాస్ లుక్ లో ఉంది సారీ. కాంట్రాస్ట్ పల్లు బ్లౌజ్, ప్రైసింగ్ అనేది 9500. ఇంక ఈ కలర్ చూసాక నాకు నచ్చలేదని ఎలా అంటానండి? ఎల్లో అండ్ గ్రీన్, యాక్చువల్గా మీ ఫేవరెట్ కలర్. నా ఫేవరెట్ కలర్. చాలా బాగుంది ఇది. సో మంచి ఎల్లో, పసుపు ఎల్లో, మంచి ఎల్లో అండి, చక్కటి. ఎందుకంటే మనకి శుభకార్యాలకి కట్టుకునే ఎల్లో ఇది. చాలా బాగుంది, మంచి గ్రీన్ కాంబినేషన్ కూడా, బ్లాక్ మిక్స్ లేకుండా, చాలా బాగుంది. గ్యాప్ బోర్డర్ స్టైలే, మొత్తం శారీ అంతా గోల్డ్ జరీ బూటీ. సేమ్ ప్రైస్ ఉంటుంది.
9500. ఇది ఒకటి చాలా బాగుంది, కొత్తది. ఇది కొంచెం కొత్త కాంబినేషన్. కాఫీ బ్రౌన్ కి మనకి ఇట్లా పిస్తా గ్రీన్ లో ఇచ్చాడు. సో దీనికి కూడా అంతే, సిల్వర్ అండ్ గోల్డ్ జరీ బూటీస్ వచ్చింది. పళ్ళు బ్లౌజెస్ అన్ని కాంట్రాస్ట్ వస్తాయి అంటే. ఇది కూడా 9500. ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా నెక్స్ట్ ధరకు వెళ్దాం. ఇది కూడా బాగుంది, మంచి లావెండర్ కలర్ కి మంచి గ్రీన్, మంచి గ్రీన్ రెడ్ కాకుండా. ఇది లైన్స్ ఇట్లా మనకి లైన్స్ లాగా వచ్చింది, చెక్స్ లేకుండా. సో గ్యాప్ బార్డర్ కాన్సెప్టే. పల్లు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్. సేమ్ 9500. ఇది కొంచెం సిల్వర్ బార్డర్ వచ్చింది కదా. ఇది నెక్స్ట్ పింక్ అండ్ బ్రౌన్ షేడ్ అంటే ఇది. సో దీంట్లో కొంచెం మనకు ఎక్కువ సిల్వర్ కాన్సెప్ట్ ఇచ్చాడు. పళ్ళు బ్లౌజ్ అనేది ఇట్లా కాంట్రాస్టే ఉంటుంది మనకు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కింద మనకు ఈ బొద్దు అనేది పైపింగ్ పైప్ ఉంటుంది కదా, పైపింగ్ అనేది దానికి కొంచెం కాంట్రాస్ట్ లాగా ఇచ్చాడు. అంటే ఇట్లా ఇచ్చేసరికి కొంచెం అందం వస్తుంది బార్డర్ కి కూడా. కరెక్ట్, ఈ బ్లౌజ్ వచ్చింది అయితే. లేదు, ఇదే బ్రౌన్ షేడ్ లో బ్లౌజ్ వస్తుంది, కానీ ఆ కింద బార్డర్ అనేది కొంచెం. ఇది కూడా 9500. నెక్స్ట్ ప్రైస్ లోకి వెళ్దామండి, వీడియోని మీరు స్కిప్ చేయకండి. నెక్స్ట్ 9500 లోనే మరొకటి. సో సారీ అంతా కాపర్ సల్ఫేట్ బ్లూ కి పింకిష్ ఇచ్చాడు. సో ఇది గ్యాప్ బార్డర్ కాన్సెప్టే, కానీ మనకు చూడటానికి సడన్ గా కంచి బార్డర్ స్టైల్లో అనిపిస్తుంది. అంటే మధ్యలో వేరే కాంబినేషన్ ఇచ్చేసరికి. సో ఇది అంతే, పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. పళ్ళు వచ్చి కడ్డీ బార్డర్ స్టైల్. కొన్ని ఏంటంటే కడ్డీ బార్డర్ ఇచ్చారు, కొన్ని ఫుల్ వీవింగ్ ఇచ్చారు. సో అది కొంచెం వేరియేషన్ ఉంది, బట్ ప్రైసింగ్ అంతా సేమ్ ఒకటే 9500. నెక్స్ట్ ఇది ఇంకా బాగుంది. ఇది కూడా బ్లూ, ఆనంద్ బ్లూ అంటాం కదా. సో ఆనంద్ బ్లూ కి మళ్ళీ చెక్స్ చెక్స్. ఈ సారీ అంతా ఇట్లా డబుల్ చెక్స్ లాగా వచ్చింది, థ్రెడ్ చెక్స్. బార్డర్ కొంచెం డిఫరెంట్ ఇచ్చారు, కొంచెం అంటే కంచిలో వెనకటి ఆర్ని పట్టు ఎట్లా వచ్చేదో ఆ స్టైల్ వచ్చింది. పళ్ళు అనేది కడ్డీ వీవింగ్ బార్డర్ లా చాలా బాగుందండి. ఇది కూడా కలర్ అంటే మీరు ఇక్కడ చూసిన మనం ఎప్పుడు చూసే ట్రెడిషనల్ డిజైన్సే, కానీ కలర్ కాంబినేషన్స్ చూసుకోండి. చూడగానే అసలు ఏ చీర కా చీర, ఇది తీసేసుకుందామా ఇది తీసుకుందామా అన్నట్టుగా. ఇది ఇంకా బాగుంది. ఇది కొంచెం లైట్ బ్లూకి మెరూన్ కాంబినేషన్లో. సో శారీ అంతా చిన్న చెక్స్, థ్రెడ్ చెక్స్ వచ్చి బార్డర్ గ్యాప్ బార్డర్ స్టైల్ కూడా చాలా బాగుంది. మంచి కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మెరూన్ షేడ్లో. 9500. 9500 లో అన్నీ బాగున్నాయండి, మొత్తం కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి. నెక్స్ట్ సో నెక్స్ట్ లైట్ బ్లూకి కాఫీ బ్రౌన్ అంటే కొంచెం చాక్లెట్ షేడ్లో వచ్చింది. అంటే కొంచెం రస్ట్ కూడా అనొచ్చు దీన్ని, కల్నేతలాగా వచ్చింది. అంతే, కల్నేతలా వచ్చి. సో శారీ అంతా సిల్వర్ బూటీస్ వచ్చింది, సిల్వర్ జరీ. బార్డర్ కూడా సిల్వర్ జరీ తోటి. పళ్ళు దీనికి కొంచెం హెవీగా ఇట్లా, కొన్ని కొన్ని శారీస్కి ఇట్లా హెవీగా వచ్చింది. 9500. పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది. చాలా బాగుందండి ఇది. ఇది ఎంత? 9500 అండి. ఇది కూడా కొంచెం మనం బిగ్ బార్డర్కి వెళ్దాం. ఇది ఇటు పెట్టాలేమో కదా, కొంచెం బార్డర్ పెద్దది కదా, అట్లా పట్టుకో. ఇలా వచ్చిందండి శారీ. బ్లౌజ్ ఇది వస్తుంది కదా, బ్లౌజ్ అది కాంట్రాస్ట్ మనకు. ఇది కొంచెం లెమన్ ఎల్లో షేడ్ లో. ఇది కూడా గ్యాప్ బార్డర్ కాన్సెప్టే, బట్ మధ్యలో ఫ్యాబ్రిక్ అనేది మళ్ళీ కాంబినేషన్స్ తోటి ఇచ్చారు. సో పైన కొంచెం చిన్న బార్డర్ వస్తుంది, కింద కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది. కానీ పళ్ళు బ్లౌజ్ ట్రెడిషనల్ డిజైన్ కదా, పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్. బ్లౌజ్ ఇలా వస్తుందండి. కలర్ కాంబినేషన్ మొత్తం చీరంతా చూపించాము కలర్. ఇది ఎంత వరకు ఉండొచ్చు? ఇవి 10,500. అచ్చా, 10,500 లో కూడా ఎంత బాగున్నాయి చూడండి. ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు. మీకు ఒకవేళ అయిపోయిన తర్వాత కూడా కావాలన్నా మీరు కొంచెం టైం ఇవ్వగలిగితే అది ఇది రీస్టాక్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే యాక్చువల్గా లాస్ట్ టైం కూడా మనం ఒక వీడియోలో ఆర్గన్జా అవి రీస్టాక్ అన్నాం కదా, అది ఒక చిన్న మెసేజ్ ఆంటీ. రీస్టాక్ అనేది అంటే సేమ్ కాంబినేషన్ అనేది కష్టము, బట్ సేమ్ కాన్సెప్ట్ వస్తుంది. ఆర్గన్జా విత్ ఫ్లోరల్ డిజైన్స్ అనేది వస్తుంది, ఎందుకంటే ఒకసారి అయిపోయిన డిజైన్ రిపీట్ చేయరు వాళ్ళు కూడా. అంటే మనకు ప్రత్యేకంగా రిపీట్ చేయాలన్నా చేయలేరు, రీస్టాక్ అయితే అవుతుంది. బట్ డిఫరెంట్ డిజైన్స్ కాంబినేషన్ ట్రై చేయొచ్చు, బట్ డిజైన్స్ చేంజ్ అవుతాయి. అది మాత్రం ఒకటి కొంచెం చిన్న మెసేజ్. ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది, ఇక డౌట్ ఏం లేదు. ఇంకా ఇటు పట్టుకో, లైటింగ్ కోసం మనం ఇలా మార్చాల్సి వచ్చింది. ఇది ఇంకా బాగుంది. సో మంచి క్రీమ్ షేడ్ కి పర్పుల్ బార్డర్, పైన చిన్న బార్డర్, కింద పెద్దగా ఉంది కొంచెం గ్యాప్ బార్డర్ అనేది. పళ్ళు అంతా హెవీగా ఇట్లా బ్రొకేట్ వీవింగ్ వచ్చింది. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది. చాలా బాగుందండి. ఎంత అంటే ఇది హ్యాండ్లూమ్ శారీ కదా. సో ఇది మీరు తీసుకుంటే మీరు కొన్నాళ్ళు కట్టేసాక మళ్ళీ మీ అమ్మాయి తాత అలా అనమాట. ఎవర్ గ్రీన్ అంటే ట్రెడిషన్ అనేది ఎప్పటికీ పోదు. ఇప్పుడు ఈ టెంపుల్స్ అయినా కూడా చూడండి, ఇవన్నీ వెనకటి నుంచి వస్తుంది. ఇప్పుడు కంచిలో అయినా ఆర్ని పట్టు ప్యూర్ వాటిలలో
టెంపుల్ డిజైన్ అనేది ఎప్పటికీ తరాలు ఇచ్చినట్టుగా మనం అనవరాల దాకా కూడా జాగ్రత్త కట్టుకుని వాళ్ళకి ఇవ్వచ్చండి, మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే. అంత చక్కటి హ్యాండ్లూమ్ శారీ ఎంత ఉందమ్మా ఇది? 10,500. 10,500 అయితే మాత్రం చాలా బాగున్నాయండి శారీస్. రెండు బార్డర్లు ఒకలానే ఉన్నాయి. ఇటువంటి ఇది కూడా బాగుంది, పింక్ కదా, ఆనియన్ పింక్ కంటే కూడా కొంచెం డార్క్, కొంచెం పింక్ షేడ్ బాగుంది. ఇది కొంచెం కంచి బార్డర్ స్టైల్లో వచ్చింది మనకు. సో శారీ అంతా ఇట్లా సెల్ఫ్ చెక్స్ వచ్చి, జరీ వీవింగ్ బూటీస్ వచ్చాయి గోల్డెన్ సిల్వర్లో. పళ్ళు బ్లౌజ్ అనేది క్రీమ్ షేడ్లో వచ్చింది. చాలా ఇక్కడ నుంచి మాత్రం మొత్తం మనకు 14,000 నుంచి స్టార్ట్, 14,000 నుంచి 22,000 వరకు. ఇప్పుడు మనం 9,500లో కొన్ని చూపించామండి, 10,500 లో కూడా కొన్ని చూసాము. ఇక్కడ నుంచి కొంచెం ధర మారుతుంది. ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది? ఇది 14,000 ఉంటుంది. చాలా బాగుందండి. నెక్స్ట్ పూర్తిగా మనం కంచి బోర్డర్ చాలా బాగుంది. మెంతి గింజ కలర్ కదా, ఇది యాక్చువల్గా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ లో ఉండేసరికి గద్వాలా అనుకుంటున్నాం, కానీ షోరూమ్స్ లో అయితే కొంచెం మడత పెట్టేస్తున్నారు, అంటే బాక్స్ ఫోల్డింగ్ చేసేసి కంచి చీరలనే అమ్ముతున్నారు. సో శారీ అంతా సెల్ఫ్ థ్రెడ్ చెక్స్ వచ్చి కొంచెం డాట్స్, అంటే ఈ బూటీస్ అనేది పెద్ద బూటీస్ ఇచ్చారు కదా. బోర్డర్ అంతా కంచి స్టైల్ బోర్డర్, చాలా బాగుందండి చీర. ట్రెడిషనల్ శారీ, ట్రెడిషనల్ కలర్ అంతే. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చి టూ సైడ్ సేమ్ బోర్డర్ వస్తుంది. అచ్చా ఎంత ఉంటుంది? 16,000. ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీస్ అండి. మీకు నచ్చింది ఏదైనా ఉన్నా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా గోల్డిష్ ఎల్లో షేడ్, దానికి పింక్ వచ్చింది నియాన్ పింక్ లాగా, కంచి బోర్డర్ స్టైల్ పైన చిన్నగా, కొంచెం కింద మీడియం సైజ్ ఉంది. పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది. శారీ అంతా చిన్నగా ఇట్లా, అంటే బాక్స్ చెక్స్ అంటాం కదా, థ్రెడ్ చెక్స్ తోటి జరీ బూటీ, గోల్డ్ జరీ బూటీ. చాలా బాగుంది. 16,500. ఎన్నేళ్ళు ఎక్స్పీరియన్స్? మేము వచ్చే 6 ఏళ్ళు దాటిపోతుంది. 10 ఇయర్స్ అయిపోయింది. సో 11th ఇయర్ ఇప్పుడు. అది నన్ను ఈ షోరూమ్ ఓపెనింగ్కి పిలిచిందండి అమ్మాయి. అనుకోకుండా నేను చార్ధామ్ యాత్రలో ఉన్నాను. మీరు అప్పుడు అనుకున్నాం చాలాసార్లు ఉంటే బాగుండేది ఆంటీ ఆ టైంలో అన్నట్టు. ఆ ఓపెనింగ్ వీడియో నాకు ఒక్కసారి చిన్నది ఏమైనా ఇస్తే నేను యాడ్ చేస్తాను దాన్ని. సో ఇది మంచి పేస్టల్ షేడ్ ఆంటీ, సీ గ్రీన్కి లైట్ పింక్, బేబీ పింక్ కూడా కాదు, లైట్ పీచ్ పింక్. సో ఇదంతా సిల్వర్ జరీ కాన్సెప్ట్లో కుట్టు బార్డర్. ఇప్పుడు మనం ఇప్పటివరకు చూపించిన అన్ని కూడా కుట్టు బార్డరే అంటే, సెల్ఫ్ బార్డర్స్ ఏవో ఒకటి రెండు ఉంటున్నాయి అంతే, అన్ని కుట్టు బార్డర్ స్టైల్. ఇది ఎంత? 16,500. సో ఇది మళ్ళీ గోల్డ్ జరీ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయింది. సో మంచి ప్యారెట్ గ్రీన్ కి రాయల్ బ్లూ షేడ్ వెనకటి చీరల కాంబినేషన్. ఇవి సో మ్యాంగో అండ్ రుద్రాక్ష బూటీలో కొంచెం పెద్ద సైజ్ ఇచ్చారు, కంచి స్టైల్ బార్డర్. యాక్చువల్గా ఇవి మీడియం సైజ్ కూడా రావడానికి కారణం ఏంటంటే 50+, 60+ వాళ్ళు పెద్ద బార్డర్స్ కట్టలేకపోతున్నారు, అందుకని మీడియం సైజ్ బార్డర్స్ కూడా ఆర్డర్ పెట్టాల్సి వస్తుంది. సో పళ్ళు బ్లౌజ్ అనేది పెద్ద బార్డర్ అనేటప్పటికి కొంచెం ఏదో హెవీ చీరలాగా అన్నింటికి కట్టలేకపోతున్నాను. ఇప్పుడు ఇది అనుకోండి మనం వేరే దేనికైనా కట్టుకోవచ్చు. ఇది ఎంత ఉందమ్మా? ఇది 16,500. ఇది కూడా బాగుంది, పింక్ కదా, బేబీ పింక్ కి లైట్ గ్రే కలర్ కాంట్రాస్ట్ వచ్చింది. సో దీనికి కూడా ఇట్లా కింద బార్డర్ లో వద్దు అనేది వేరే కలర్ వచ్చింది. ఇదంతా గోల్డ్ జరీ కాన్సెప్ట్ లో మీడియం సైజ్ కంచి బార్డర్ స్టైల్ పళ్ళు బ్లౌజ్, మళ్ళీ కాంట్రాస్ట్ వస్తుంది మనకు, కానీ కలర్ కూడా చాలా మంచి. అంటే ఇప్పుడు కొంచెం పేస్టల్ షేడ్స్ కూడా నడుస్తున్నాయి కదా, లైట్ కలర్ కావాలనుకునే వారు ఇష్టపడచ్చు. చాలా బాగుంది ఇది కూడా, 16,500. నెక్స్ట్ వచ్చి కొంచెం హెవీ కానీ భలే ఉంది, మంచి రాయల్ బ్లూకి రెడ్ షేడ్ అంటే. చాలా నేను 6 ఇయర్స్ బ్యాక్ కొన్నానండి 2 గద్వాల పట్టు. ఇప్పటికీ ఇప్పుడు మీరు సార్లు ఫీల్ అయి ఉంటారు కదా అంటే ఫ్యాబ్రిక్ అనేది, అంటే అదే ఫ్యాబ్రిక్ ఉందా లేదా అనేది అదే కదా అర్థమైపోయి ఉంటుంది. సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఉందండి. ఇంకా కొంచెం తక్కువకి వచ్చాయి అప్పుడు, 8 ఏళ్ల కిందట మాట కదా, 7 ఏళ్ల కిందట మాట. బాగుంది చాలా, ఎంత కంఫర్ట్ అంటే వెన్నలాగా ఫ్యాబ్రిక్ అలా మెత్తగానే ఉంది. ఇది కూడా చాలా మంచి రాయల్ బ్లూకి రెడ్ కాంబినేషన్. ఇది అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. ఇది ఎంత ఉందమ్మా? 16,500. ఇవే అని కాదు, ప్రతిదీ కూడా తను కొంచెం కేర్ తీసుకుని దాని ప్రకారమే తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది కూడా బాగుంది. సో ఇది కొంచెం బార్డర్ సైజ్ అనేది పెరుగుతుంది అండి. సో లైట్ బ్లూకి పర్పుల్ కాంబినేషన్, శారీ అంతా గోల్డెన్ సిల్వర్ జరీ బూటీస్ తోటి ఉంది, పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది. ఇవి 18,500. పళ్ళు కూడా
చాలా అందంగా ఉందండి, చాలా బాగుంది. నెక్స్ట్ ప్రైజ్లోకి వెళ్దాము, మీరు వీడియోని స్కిప్ చేయకండి. గద్వాల్ ఏమంటారు ఫెస్టివల్ లాగా ఏదో, మొత్తానికి అన్ని గద్వాల్ చీరలు అండి. ఏ చీరకు ఆ చీరే. ఇప్పటి వరకు చూసినంత వరకు శ్వేత ప్రతి చీర కూడా ఇది తీసుకుందామా కలర్, ఇది తీసుకుందామా అన్నట్టే ఉన్నాయి. యూనిక్ కాంబినేషన్స్ ఉన్నాయి, చాలా బాగుంది. ఇది కూడా బాగుంది, మంచి వైన్ కలర్, మంచి మెరూన్ షేడ్ కి బేబీ పింక్ లో వచ్చింది. చాలా బాగుంది, గోల్డ్ జరీ కాన్సెప్ట్ లో, మధ్యలో బూటీస్ మాత్రం సిల్వర్ జరీ తోటి వచ్చాయి. ఎంత వరకు? 18,500 అండి. మీకు ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నెక్స్ట్ది అయితే మాటలు లేవు, అంత బాగుంది. కొత్త కాంబినేషన్ యాక్చువల్గా మనకి స్వామివారికి, వెంకటేశ్వర స్వామి వారికి పంచ డిజైన్ స్టైల్లో గద్వాల నుంచే పెడతాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టు పంచ గద్వాల నుంచే పెడుతుందండి. సేమ్ ఆ లుక్ లో ఇచ్చారు, ఎగ్జాక్ట్లీ అదే లుక్ లో వస్తుంది. ఇది మన కాంబినేషన్ అనేది మంచి లైట్ గ్రే కి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ లో ఇచ్చారు. మన నేతండి, మన గద్వాల్. గద్వాల్ లేని వాళ్ళందరూ కొనుక్కోని, వాటికి లేకుండా ఉండరు. ఎంత ఉందమ్మా ఇది? 18,500. శ్వేతారెడ్డి దగ్గర ఏంటంటే చాలా వరకు కూడా యూనిక్ కలెక్షన్ ఉంటుందండి. తను అన్ని కూడా క్లాస్, చిన్న చీర అయినా సరే, 2,000 చీర అయినా సరే, అది అలా చూడగానే తీసుకోవాలనిపిస్తుంది. అంటే తను సెలెక్ట్ చేసుకునే విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది. చిన్న శారీ నుంచి మొదలు పెడితే ఇలా పట్టు వరకు కూడా. సో మీకు ఏది, ఎందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. మంచి కలర్, చాలా బాగుంది. మంచి లైట్ లావెండర్ కి రెడ్ కాంబినేషన్, మళ్ళీ ఇట్లా బొద్దుల్లో కొంచెం పెసర్ గ్రీన్ కలర్ లాగా ఇచ్చేసరికి దీని అందం మారిపోయింది, మారిపోయింది. ప్లస్ బార్డర్ కూడా ఈ వీవింగ్ స్టైల్ అది ఎంత డిఫరెంట్ ఉంటుంది. ఇది అంతేనమ్మా 18,500 అండి. నెక్స్ట్ మంచి గ్రీన్ కి కనకాంబరం షేడ్ లో వచ్చింది. ఇదంతా గోల్డ్ జరీ కాన్సెప్ట్ లోనే. సో అంటే కంచి బార్డర్స్ అనేది, డిజైన్స్ అనేది చేంజ్ అవుతుంటాయి, సైజ్ వైజ్ గా ప్రైసింగ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇది 16,500. మీకు ధర కూడా చెప్పేస్తుంది కాబట్టి మీకు ఇందులో ఏదైనా నచ్చేస్తే వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీస్. శ్వేతారెడ్డి దగ్గర ఏంటంటే ఎప్పుడు గద్వాలు బాగుంటాయి. ఇప్పుడే కాదు, నేను 7 ఇయర్స్ బ్యాక్ కొన్నాను, ఇప్పటికీ కడుతున్నా. ఆ ఇదితోటే నేను మళ్ళీ మీకు గద్వాల్ చీరలు చూపించడం జరుగుతుంది. చాలా బాగుంది అది. ఇది లైట్ పీచ్ కి ప్యారెట్ గ్రీన్ షేడ్ లో వచ్చింది, బ్యూటిఫుల్. ఇదంతా సిల్వర్ జరీ కాన్సెప్ట్ లో, సేమ్ కంచి స్టైల్ బార్డర్. సో బ్లౌజ్ పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఉంటుంది. ఎంతవరకు ఇది? 18,500. ఇది కొంచెం కొత్తది కదా, కొత్త కలర్. యా, అంతే కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది. కానీ ఇది ఎక్కువగా మా టైంలో బాగా వచ్చేది. ఓకే, మా మదర్ కట్టారు ఈ కలర్. ఓకే, మా అమ్మమ్మ దగ్గర కూడా నేను అప్పుడు చూసా. అంటే వాళ్ళు కొంచెం ఆరని పట్టు చీర అలాంటివి కట్టారు, ఎక్కువ వచ్చే కలర్ అండి. తర్వాత మనకి ఎక్కువగా ఆకుపచ్చలు నీలాలు వచ్చాయి, కానీ ఎక్కువ స్నఫ్ కలర్ బేస్డ్ గానే వచ్చాయి. అవును, స్నఫ్ కలర్ కి మంచి ఎట్లా అంటే మస్టర్డ్ షేడ్ లో కాంబినేషన్ చాలా బాగుంది. పసుపు అంటే ఈ పసుపు తప్ప లెమన్ ఎల్లోలు వేరే పసుపులు మేము వాడేవారు కాదు అప్పుడు. ఇప్పుడంటే ఇంకా అన్ని కడుతున్నారు. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా గోల్డ్ జరీ కాన్సెప్ట్ అంటే మొత్తము 16,500. నెక్స్ట్ గంగా జమున, ఇది ఇంకా బాగుందండి. బార్డర్లు అన్నీ ఎలా ఉన్నాయంటే కంచి పట్టు చీరకుండా బార్డర్ స్టైల్ వచ్చాయి. ఇది కూడా బాగుంది. చీర పర్పుల్ షేడ్ ఉంది, మామిడి పిండి బుట్ట అలా లావెండర్ షేడ్ లాగా వచ్చి కింద మెరూన్ పైన బ్లాక్, చాలా బాగుంది ఈ చీర. సో మీడియం సైజ్ బార్డరే, పల్లు బ్లౌజ్ అనేది పల్లు లాగా మనకు కాంట్రాస్ట్, బ్లౌజ్ కూడా మనకు ఆ కలర్ కాంట్రాస్ట్ లో వస్తుంది. 16,500. నెక్స్ట్ పేస్టల్ షేడ్, ఇది కూడా చాలా బాగుంది. లైట్ పీచ్ అంటే కొంచెం కర్బూజా కలర్ అంటాం కదా, అంటే ఎగ్జాక్ట్లీ కర్బూజా పండు కలర్, అదే కలర్ కి లైట్ బ్లూ కాంబినేషన్, లైట్ బ్లూ చాలా బాగుందండి. సరే, ఇది మళ్ళీ పెద్ద సైజ్ యంగ్ జనరేషన్ పిల్లలకు కూడా బాగుంటుంది. మీరు గృహప్రవేశాలు అది చేసుకుంటే కనుక పెళ్ళైన పిల్లలు ఇలా తీసుకోండి ఈసారి, కంచి పట్టు అది మానేసి ఇలా ఒకటి ప్లాన్ చేయండి. ఇది వెయిట్ వైజ్ గా చూసుకుంటే లైట్ వెయిట్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ కూడా కొంచెం ఫాలింగ్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది పిల్లలకి కంచి స్టైల్. ఇది ఎంత? 18,500. బ్లూ అండ్ పింక్, ఇది కూడా బాగుంది. ఇది కూడా పిల్లలకి బాగుంటుంది పింక్ షేడ్. సో బోర్డర్ అనేది చూడండి, అంటే ఎంత కంచి స్టైల్ బోర్డర్ అయినా అంటే ఆ వీవింగ్ అనేది చాలా నీట్గా ఉంది. అసలు ఆ వీవింగ్ వలనే చీర బాగా అందంగా కనిపిస్తుంది. ఇది ఎంబోజ్ అయినట్టుగా అలా ఇచ్చారు, వీవింగ్ స్టైల్ చూడండి ఎంత బాగుందో. సేమ్ 18,500. ఇది కూడా బాగుందండి, మంచి కలర్.
ఇది కూడా బ్రౌన్ షేడ్ కి అంతే పూర్వం కలర్ ఇది ఆపాత మధురాల లాగా పూర్వం కలర్ సారీ ఎంత చెక్స్ వచ్చి బ్యూటీ స్టైల్ వచ్చింది మీడియం సైజ్ కంచి బోర్డర్ చాలా బాగుంది ఇది కూడా బోర్డర్ చూడగానే కంచి చీరే గుర్తుకొస్తుంది కంచి పట్టే అలా ఉంది నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది ఇది లైట్ గ్రే కి సీ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది కంచి స్టైల్ బోర్డర్ ఆల్మోస్ట్ ఒక 10-12 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది చాలా సారీ అంతా చిన్న బూటా ఇట్లా ఇది సిల్వర్ ఒక గోల్డ్ బూటీ స్టైల్ వచ్చిందండి ఇది 22,000 22 అంటే ఇక్కడ నుంచి ధర మారింది ప్రైస్ అనేది చేంజ్ అయిందండి ఇది కూడా బాగుంది చాలా బాగుంది సారీ అంతా కొంచెం చెక్స్ ప్యాటర్న్ లో చిన్న బూటీస్ వచ్చింది బోర్డర్ అనేది కొంచెం కంచి స్టైల్లో చేంజ్ అయింది డిజైన్ అనేది చేంజ్ అయిందండి చాలా బాగా ఇచ్చారు చక్కగా గ్యాప్ బోర్డర్ సిల్వర్ ఇచ్చి బోర్డర్ చూడండి ఎంత బాగుందో ఈ చీర అయితే చాలా బాగుందమ్మా సో కాంబినేషన్ కూడా పీచ్ కి వైన్ షేడ్ లాగా కొంచెం అంటే మరీ డార్క్ కాదు మరీ లైట్ కాదండి మీడియం గా ఇది 22 ఇది 22,000 నెక్స్ట్ ఇది కూడా బాగుంది సీ గ్రీన్ కి బ్లూ కాన్సెప్ట్ లో మొత్తం సిల్వర్ తీసుకున్నారు ఇదంతా సిల్వర్ కాన్సెప్ట్ లోనే సో బోర్డర్ అనేది కొంచెం అంటే పెద్ద స్పెషల్ గా కాకుండా రెగ్యులర్ కంచి బోర్డర్ స్టైల్ అలా వచ్చింది కానీ బాగుంది కాంబినేషన్ అనేది చాలా బాగుంది చాలా బాగుంది ఇది 18,500 చూసాం కదా సేమ్ దాంట్లో బాడీ కలర్ అనేది కొంచెం కొంచెం కాంబినేషన్ అనేది ఇందులో హైలైట్ ఏంటంటే బోర్డర్ మంచిగా హైలైట్ డిఫరెంట్ కదా చాలా బాగుంది మీకు వీవింగ్ హంసల డిజైన్ రెండు వైపులా వీవ్ చేసి చక్కగా ఇలా వీవింగ్ చేశారు చూడండి మధ్యలో సిల్వర్ బోర్డర్ ఇచ్చారు ఇది 22 నెక్స్ట్ పేస్టల్ షేడ్ లో వచ్చిందండి నియాన్ గ్రీన్ కి నియాన్ పింక్ అంటే కదా బోర్డర్స్ లో గోల్డ్ జరీ కాన్సెప్ట్ ఇచ్చాడు కానీ బట్ శారీలో మీరు ఇట్లా దగ్గరలో చూస్తే ఇట్లా మీకు అంటే నేతలోనే ఇట్లా లైన్స్ అనేది వీవింగ్ అనేది చీరలోనే ఇచ్చాడు కదా సో వీవింగ్ లోనే ప్లస్ అలా అని గోల్డ్ జరీ కూడా మరి ఏదో కొట్టొచ్చినట్టు కాకుండా చీరకు తగినట్టుగా లైట్ జరీ ఇచ్చారు ఎంబోజ్ అయినట్టుగా అలా ఇచ్చారు మనకు బోర్డర్ అనేది కొంచెం స్పెషల్ కాన్సెప్ట్ లో తీసాడు ఇది బాగుంది ఇది కూడా 22,000 ఇది ఇంకా బాగుందండి ఒకప్పుడు పట్టు చీర అంటే ఇంతే ఇలాగే ఉంటుంది కంచి పట్టు చీర సేమ్ అదే స్టైల్లో మనకి గద్వాలు తీసుకొచ్చారు సో ఈ దీంట్లో యాక్చువల్గా ఇది ప్రైసింగ్ తగ్గుతుందా అంటే ఇప్పుడు ఇన్ని ఇంత ఇన్ని శారీస్ చూపించింది నేను కాంట్రాస్ట్ లో కదా కాంట్రాస్ట్ విత్ కుట్టు బోర్డర్ ఇది వచ్చేసరికి సెల్ఫ్ బోర్డర్ సో ఈ సెల్ఫ్ బోర్డర్ సేమ్ కంచి స్టైలే అంతా ఓకే బట్ ఇది 14,000 ఎంత బాగుందండి చీర యాక్చువల్లీ దీంట్లో స్టాక్ రావాలంటే వస్తాయి స్టాక్ ఇది అయితే సూపర్ ఇందులో కలర్స్ వస్తాయి నాకు పెట్టి చాలా కలర్స్ వస్తాయి మనకి దీంట్లో ఇది కూడా చాలా బాగుంది కానీ పింక్ బ్లౌజ్లు ఎక్కువైపోయాయి అంటే 22 కొనొచ్చు అని ఇంట్లో దన్నేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఫంక్షన్స్ ఏవి లేవు ఇది లైట్ పీచ్ కి నెవీ బ్లూ అండ్ ఇట్లా మళ్ళీ బొద్దు కూడా మనకి ఇట్లా మెరూన్ షేడ్ లో వచ్చింది సో సిల్వర్ అండ్ కుట్టు బోర్డర్ ఇది మనకి యాక్చువల్గా ఒక్కటే శారీ వచ్చింది సెల్ఫ్ లో దాంట్లో స్టాక్ వస్తూనే ఉంటుంది ఇప్పటికి ప్రైసింగ్ వైజ్ గా అంటే కంఫర్టబుల్ ఎవరికి కానీ బాగుంది అంటే మరి ఇంత మాకు ఇప్పుడు ప్రస్తుతం ఫంక్షన్ లే వద్దు కొనుక్కుంటే ఇదే బాగుంది లేదు అనుకుంటే మీరు దానికి కూడా వెళ్ళొచ్చు ఇది 22,000 ఇది కూడా ఇది కూడా బాగుంది మంచి బ్రింజాల్ కలర్ మనకి వంకాయ కలర్ కలర్ కి లైట్ గ్రే లాగా సో సారీ అంతా థ్రెడ్ అండ్ గోల్డ్ థ్రెడ్ ఇచ్చారండి మీనాకారి బూటీ ఇచ్చారు వెరైటీగా ఉంది కొంచెం పట్టు బోర్డర్ కాకుండా కదా సో పళ్ళు కూడా కల్నేతలో మనకు కల్నేత పళ్ళు వచ్చింది మళ్ళీ ఇక్కడ కడ్డి బోర్డర్ ఇచ్చి ఇక్కడ హంసల డిజైన్ చాలా వెరైటీగా వచ్చిందండి చీర 22,000 ఇది అట్లా శ్వేతారెడ్డి దగ్గర ఇప్పుడే కాదండి ఎప్పుడు గద్వాలు బాగుంటాయి మీరు అవకాశం ఉంటే డైరెక్ట్ స్టోర్ను విజిట్ చేసి పర్చేజ్ చేసుకుంటే బాగుంటుంది లేని వారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ధృతి శారీస్ నాగోల్ నేను తనకు సంబంధించిన ఫోన్ నెంబర్స్ లొకేషన్ అన్నీ కూడా ఇస్తాను ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు కావాలంటే మాత్రం మీరు శ్వేతారెడ్డిని కనెక్ట్ కావచ్చు ఎందుకంటే ఇప్పుడే కాదు నేను ఆల్రెడీ కొని ఉన్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి నేను చెప్తున్నా అంటే బలవంతంగా అమ్మాయిని ఇందులోకి తీసుకొచ్చాను అనమాట యూట్యూబ్లోకి రాను రాను అని అంటే కొత్త స్టోర్ కదా కొత్త కలెక్షన్ ఉంది సో 10 మందికి తెలిస్తే బాగుంటుంది అది
చాలా బాగుంది, బ్యూటిఫుల్ సారీ, మంచి బ్రింజాల్ షేడ్ కి లైట్ బ్లూ కాంబినేషన్, చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది. ఎంత కంచి స్టైల్ బార్డర్ అయినా కూడా ఆ వీవింగ్ అనేది కాన్సెప్ట్ బాగుంది, అంటే ఎంబోజ్ అవ్వడం గానీ అంటే, సో అట్లా డిఫరెంట్ బాగుంది. మీకు ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండి. నేను అడ్రస్ అన్నీ ఇస్తాను కాబట్టి అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి. ఎందుకంటే ఆల్ వెరైటీస్ ఉన్నాయి. 1000 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే 50,000 వరకు ఉండే ఆల్ వెరైటీస్ ఉన్నాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.